కొత్త సంవత్సరాన్ని కూడా ఆయన లేకపోతే అర్హత లేదండి ఎవరికి. క్రైస్తవులందరూ డిసెంబర్ వచ్చిందంటే 25 వరకు కనిపెడతారు, ఆ తర్వాత 30 కూడా ఇప్పుడు వస్తుందా అని కనిపెడతారు. ఎందుకు? అప్పుడు వండి తినడానికి, ఇప్పుడు వండి తినడానికి, తినడమే పని. ఎవరో బాగా చెప్పారట సామెత, తెలుగుడికి లేస్తే పండగ. ఆ తెలుగు క్రైస్తవులకు మరీ పండగ. ఏ పండగకి అన్యాయం చేయం మనం. అటు సంక్రాంతికి న్యాయం చేస్తాం, ఇటు క్రిస్మస్కి న్యాయం చేస్తాం, ఇటు 31కి న్యాయం చేస్తాం, మధ్య మధ్యలో ఏ పండగ వచ్చినా దానికి న్యాయం చేస్తాం, అట్లు వేస్తాం, కలుపుకు తినేస్తాం అన్నీ చెబుతున్నాడు. అసలు నువ్వు నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలి అంటే ముందు నువ్వు చేయవలసినది క్రిస్మస్. క్రిస్మస్ అంటే దేవునితో సన్నిధి. దేవునితో నీకు ఎప్పుడైతే బంధం ఏర్పడబడిందో అప్పుడు నిన్ను వెంటనే పలకరించేది ఏంటో తెలుసా? నూతన సంవత్సరం. నూతన సంవత్సరం కూడా ఆయనే ఇచ్చాడు, నూతన జీవితం ఆయనే ఇచ్చాడు, నూతన బ్రతుకుకి కొత్త సంవత్సరపు ఆహ్వానం ఆయనే పలికాడు. ఆయన వచ్చింది క్రిస్మస్ మాత్రమే కాదు, నీకు న్యూ ఇయర్ విశేషాలు కూడా చెప్పడానికి వచ్చాడు. కిందకేం చెప్తున్నాడు చూడండి, మన ఉభయలను అనగా ఇస్రాయేలైన మీరు అన్యులైన మేమును ఏకము చేసిన ఆ క్రీస్తుకు ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి, నూతనత్వం, నూతన పురుషుడు. నువ్వు ఎప్పుడు నూతన పురుషుడు అవుతావో తెలుసా? నువ్వు క్రిస్మస్ చేసినప్పుడు. క్రిస్మస్ చేయడం అంటే కొత్త బట్టలు వేసుకోవడం కాదు, క్రిస్మస్ చేయడం అంటే కేక్ కట్ చేయడం కాదు, క్రిస్మస్ చేయడం అంటే ఊరి మీద ఏదో ఒక మైక్ పెట్టుకుని తిరగడం కాదు. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఆయన ఎందుకు వచ్చాడో నీకు అర్థమైతే, నువ్వు ఆయన ఆరాధనలోనికి వెళితే నువ్వు క్రిస్మస్ చేసినట్టు. ఎప్పుడైతే నువ్వు క్రిస్మస్ చేసావో నిన్ను ఏం చేశాడో తెలుసా? నూతన పురుషునిగా చేశాడు. నూతన పురుషుడు అంటే నీకు న్యూ ఇయర్ దేనికి? నీ జీవితానికి న్యూ ఇయర్. మనం దేనికి న్యూ ఇయర్ జీవిస్తాం? క్యాలెండర్ని చూపిస్తాం. మనం దేనికి న్యూ ఇయర్ అని చెబుతాం? కాలానికి చెబుతాం. న్యూ ఇయర్ అంటే దేనికి చూపిస్తాం? భౌగోళిక మార్పులకు చూపిస్తాం. వస్తున్న సూర్యుడు ఏమన్నా 2018లో ఆగిపోతాడా? వస్తున్న చందమామ రాత్రి రాకుండా ఆగిపోతాడా? 2017లో 2017లో జరిగినవే 2018లో జరుగుతాయి. మరి న్యూ ఇయర్ అంటే ప్రకృతికి కాదు, న్యూ ఇయర్ అంటే నీకు. నూతనత్వం నీలో రావాలి, మార్పు నీలో కనబడాలి, అప్పుడు నూతన స్వభావం నీకు వస్తే న్యూ ఇయర్ వచ్చిందయ్యా అప్పుడు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ అని. వీడు ఆరిపోయి వీడి జీవితం అంతా చీకటమయమైపోయి తస్తున్న చావు గడియల దగ్గర పడుతున్నప్పుడు 2017 పోతే 2018 వస్తుంది. 60 ఏళ్ళ జీవితంలో ఒక్కొక్క సంవత్సరం తగ్గిపోతుందంటే ఏం దగ్గర అవుతుంది? చావు దగ్గర అవుతుంది. చావు దగ్గర అవుతున్న ఈ తింగర బ్యాచ్ అంతా ఆ 31 టపాయకాయలు పేల్చి ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాడు, హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. దేనికి? గోతికి దగ్గర అవుతున్నావన్నా. దేనికి? హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్ అనగానే వీడంటాడు పక్కనున్నాడు, సేమ్ టు యూ బ్రదర్. నువ్వు గోతికి దగ్గర అవుతున్నావు, సేమ్ టు యూ. వీడు సేమ్ టు యూ, వీడు సేమ్ టు. ఏందిరా జరిగేదంతా ఈ కథ కమాషి అంతే? న్యూ ఇయర్ ఎప్పుడో తెలుసా? చావు దగ్గర అవుతున్నప్పుడు, ఆ చావు గడియ నేను పలకరించడానికి దగ్గర అవుతున్నప్పుడు నువ్వు నూతన పురుషుడిగా, నూతన సృష్టిగా, న్యూ క్రియేషన్, నువ్వే న్యూ మ్యాన్, నువ్వే. నువ్వు నూతన పురుషుడిగా నిలబడిన తర్వాత ఆ చావు దగ్గర అవుతున్నప్పుడు తెగిపోయిన బంధాన్ని క్రీస్తు కలిపాడే, ఆ జీవవృక్షాన్ని తెచ్చి మన చేతుల్లో పెట్టాడే, ఆ నిత్య జీవాన్ని అందుకోవడానికి ఆ రోజు దగ్గర అవుతున్నప్పుడు అప్పుడు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. మనకు ముందుంది నిత్య జీవం, ఆ సంవత్సరాలు ఒక్కొక్కటే దగ్గర అవుతున్నాయి. అది అర్థం పరమాత్మ.